బిడ్డా తిమ్మమ్మ అంతా మంచే జరుగుతుంది, బాధపడు. మనోభీష్ట సిద్ధిరస్తు. స్వామి, మా చెల్లెలు తిమ్మమ్మ బావ బాలవీరునికి మనసొచ్చింది, వేరొకరిని భర్తగా అంగీకరించలేదు. ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించేలా కాపాడుతండ్రి. అన్నయ్య, నా కల్లో అలివేలు మంగమ్మ శ్రీనివాసుడు కనిపించి అంతా మంచి జరుగుతుందని ఆశీర్వదించి వెళ్లారన్నయ్య. దేవుడు కనిపించాడంట, ప్రేమల్లో తేలిపోతుంది పిచ్చిది. చెల్లి భయపడవలదు, మీ వదిన మాటలు పట్టించుకోకు. నువ్వు శ్రీనివాసుని వరప్రసాదనివి, అందుకే నీకు అభయమిచ్చాడు. నిశ్చింతగా నిద్రపో, తెల్లవారి నూతన వధువులా నీలో సంతోషం వెల్లివిరియాలి. వెళ్ళమ్మా. అలాగే. గురుదేవులకు ప్రణామాలు. ఆయుష్మాన్ భవ. స్వామి, నేను గూటిబయలు యువరాజు బాలవీరుడను. నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు మరణించారు. ఈ జీవితం అశాశ్వతమని, దుఃఖభూయిష్టమైనదని విన్నాను. అందుకే విరాగినై సాధుకొండలో మీరున్నారని తెలిసి మీ వద్ద శిష్యుడిగా చేరాలని వచ్చాను. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. బాలవీరా, మీ కర్మఫలము ఇంకనూ తీరలేదు. నీవు గృహస్థుడవై మహాస్వాధ్య ఇల్లాలికి భర్తవై మహావీరుడవై కర్షక కర్మయోగములతో భవసాగరము దాటవలసి ఉన్నది. ఆ శ్రీనివాసుని వరప్రసాదముగా జన్మించిన తిమ్మమాంబ నిన్ను భర్తగా పొందాలని నీకోసం తపిస్తూ ఉన్నది. నీ మేనమామ ఆమెకు స్వయంవరం ప్రకటించాడు. రేపు ఉదయమే స్వయంవరం. నీకోసం తిమ్మమ్మ నారాయణులు ఎదురుచూస్తున్నారు, వెంటనే బయలుదేరు. అలాగా. స్వామి, సమయం మించిపోయింది, నేనెక్కడికి ఎలా చేరుకోగలను? ఈ వేషంతో నిరాయుధుడని. శ్రీనివాసాయ నమః. స్వామి. ఓం శ్రీనివాసాయ నమః. మహాప్రసాదం. అదిగో ఆ కనిపించే అశ్వమును ఎక్కి వెళ్ళు, అది మనోవాయు వేగంతో నిన్ను తీసుకెళ్ళగలదు. నీకు జయము కలుగుగాక. ధన్యుడను స్వామి. చిత్తం మహారాజా. స్వయంవరంలో మొదటిగా కుంటిమద్ద సంస్థాన యువరాజు రామగోపాల నాయుడికి, పట్నం యువరాజు చెన్నకేశవరాయుడికి మధ్య పోటీ జరుగుతుంది. సింహమ్మ నాదే, నన్ను విజేతగా ప్రకటించండి. నేనే వీరుణ్ణి. తిమ్మమ్మ నాదే. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, నేనున్నాను. వచ్చావా, రా, నిన్ను ఖండ ఖండాలుగా నరికేస్తా, నా ప్రతాపమేంటో చూపిస్తా, రా. వస్తున్నా.
వద్దు, నన్ను చంపొద్దు. బాలవీరుడికి జై! 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 రాజుగారు, రాజుగారు, మా పెళ్లి కూడా జరిపించండి. అలాగే జరిపిస్తా. ఆయుష్మాన్ భావ. బావా, పాలు. బావా, నా దగ్గర ఉన్నదేంటో చెప్పుకో. నీ సొగసు. అబ్బా, అది కాదు, నీకివ్వడానికి నేనేం తెచ్చానో చెప్పుకో. నీ మనసు. బావగారు భలే సరసులే, నా వెనకాలేముందో చెప్పుకోండి. అది నీ హృదయ ఫలకం. బాగా చెప్పావు బావా. సరే చూడండి. అరే, అచ్చు నాలాగే ఉంది. నేనే చిత్రీకరించాను బావా. అయినా నన్ను చూడకుండానే నా ప్రతిమను ఎలా చిత్రించగలిగా? అన్నే నారాయణుడు మీ రూపురేఖలు వర్ణిస్తూ ఉంటే నేనే చిత్రీకరించాను బావా. నన్ను నీ మనసులో బంధించి నా ప్రతిమను చిత్రించావన్నమాట. బాగుబాగు, ఈ బావుకు తగిన జానవే. మరి స్వయంవరానికి ఎలా ఒప్పుకున్నావు బాలా? నువ్వు తప్పక స్వయంవరానికి వచ్చి గెలుస్తావని. నేనొస్తానని నీకెలా తెలుసు? ఒకవేళ నేను రాకపోయింటే ఆ ఫణేంద్రుణ్ణి. లేదు బావా, నీవు లేని జీవితం వ్యర్థమని నా జీవితం చాలించబోయాను. ఆ శ్రీనివాసుడు అలివేలు మంగమ్మలు నాకు కల్లో కనిపించి బాలవీరుడు స్వయంవరానికి వస్తాడని దీవించారు. ఆ శ్రీనివాసుడిపై నమ్మకంతోనే నేను స్వయంవరానికి సిద్ధమయ్యాను బావా. తిమ్మమ్మ, నిన్ను నా మాటలతో బాధపెట్టుంటే నన్ను క్షమించు. బావా, మీరలా మాట్లాడి మీకంటే పెద్దదాన్ని చెయ్యొద్దు. నేను మీకు కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, సైనేషు రంభగా ఉండాలన్నదే నా కోరిక బావా. చాలు చాలు తిమ్మమ్మ, ఈ ఆనంద సమయంలో వేదనలకు తావివ్వద్దు.